ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య అనిసరతే వాణి జను కన్యా ప్రవాహవత్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనవివాళ ఇవాళ ఉన్నటువంటి తిదివార నక్షత్రాల రీత్యా ఎటువంటి యోగము కలుగుతుంది అని చెప్పి చూసినట్లయితే ఇవాళ ముఖ్యంగా చతుర్దశి బుధవారము సిద్ధయోగము ఇవాళ మకా పుబ్బ నక్షత్రాలు ఉంటాయి ఈ రకంగా చతుర్దశి బుధవారం సిద్ధయోగం వచ్చినప్పుడు నక్షత్రం వచ్చినప్పుడు మనకి గతంలో అంటే ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు అసలు ముందుకి కదలట్లేదు ప్రతిసారి ఆటంకం వస్తుంది అనుకుంటున్నప్పుడు ఇవాళ గనక ఎవరైనా గణపతిని గనక గరికతో ధ్యానిస్తూ ఎందుకంటే చతుర్దశి చాలా ప్రీతి బుధవారం నాడు వచ్చింది గణపతిని గరికతో ప్రార్థిస్తూ గణపతికి ఆవు పాలతో తర్పణం గనక ఇంట్లో చేసుకున్నట్లయితే ఓం ఘం ఘనాధిపతయ్య నమహ అనుకొని మీ యొక్క పనులు సకాలంలో ముందుకు సాగడము ఆటంకాలు తొలగిపోవడం అనేటువంటిది కనబడుతున్నది ఇక ద్వాదశ రాశులు వారికి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి గుర్తింపు రావడము రాజకీయ రంగ ప్రవేశము సంతాన సంబంధించిన విషయాల్లో చాలా చక్కటి పురోగతి ఉండడము మరియు దైవకార్యాల్లో పాల్గొనడము లాంగ్ జర్నీస్ అధికంగా ఉంటాయి కాస్త మీరు వాళ్ళ అగ్రిమెంట్స్ చేసుకునేటువంటి విషయాల్లోని రుణ సంబంధించిన విషయాల్లోని అదేవిధంగా వివాహ సంబంధించిన విషయాల్లోని మరియు చేసేటువంటి వ్యాపారాల్లో లాభ విషయాల్లోని మరియు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు వాళ్ళు చేయవలసినటువంటి దేవతార్చన ముఖ్యంగా ఇవాళ మీరు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం చేయడం అన్ని విధాల ఉత్తమం ఇక తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ముఖ్యంగా మీకు ఇవాళ వస్తువాహన గృహ సంబంధించినటువంటి యోగాలు ఏర్పడుతున్నాయి మీరు చేసేటువంటి ప్రయోగాలు కావచ్చు పిహెచ్డి రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు చాలా చక్కగా యోగిస్తుంది మరియు మీ తండ్రి గారు ఇచ్చేటువంటి ఆస్తి మీ తండ్రి గారు ఆస్తి విషయాల్లో దానికి సంబంధించినటువంటి పురోగతులు కనబడుతున్నాయి ఇక మీరు వాళ్ళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీరు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లోని మరియు మీరు కాస్త మీరు మాట్లాడేటువంటి మాట మూలకంగా ఏదైనా డిఫేమ్ అవుతాము అనుకునేటువంటి ఏదైనా ఉన్నా అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి గొడవల జోలికి వాళ్ళు మీరు వెళ్ళకండి విష్ణు సహస్రనామాలు నిత్యం చేసుకోండి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యాగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు వాళ్ళ వ్యాపార లాభాలు మీడియేటింగ్ రంగాల్లో ఉండడం వల్ల చాలా చక్కటి అనుకూలత వాతావరణం అదేవిధంగా షార్ట్ జర్నీస్ అధికంగా ఉండడము కంటే చిన్నవారి ద్వారా లేనట్లయితే మీ మీ బంధువుల ద్వారా కొంతవరకు మీకు లాభాలు కలగడము ఉద్యోగ వ్యాపారాల్లో చాలా సక్సెస్తో పాటు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవడం అనేటువంటిది కనబడుతున్నది అయితే మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసిన సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ సంతాన విషయంలోని ధర్మకార్యాలు చేస్తున్నప్పటికీ ఒక్కోసారి మనం కొన్ని తప్పిదాలు చేస్తుంటాం అటువంటి దైవ కార్యాలు చేసేటువంటి విషయాల్లోని మరియు తండ్రి గారికి సంబంధించిన విషయాల్లోని పెద్ద అమౌంట్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా మీరు ఇవాళ లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి సహస్రనామాలు చదవండి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మీకు ఇవాళ అకౌంట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి సెక్యూరిటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి పవర్ రిలేటెడ్ సంబంధమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి టెక్నికల్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా రానున్నాయి మరియు గవర్నమెంట్ రిలేటెడ్ లేదా తండ్రికి సంబంధించిన ధనము రావడము ఖనిజ సంబంధమైన లోహ సంబంధమైనటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి వాళ్ళు చాలా చక్కగా ధనయోగం ఏర్పడుతుంది మరియు గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి వెళ్ళినట్లయితే బాస్ నుంచి ఏదైనా సరే మీకు కొంత ధనం రావడం కావచ్చు ఇటువంటివన్నీ కనబడుతున్నాయి ఇక మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసిన సందర్భం ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇవాళ ముఖ్యంగా మీరు విదేశీ సంబంధించిన పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లోని మరియు ఏదైనా సరే ఆన్లైన్లో కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని వెహికల్స్ మీద వెళ్ళేటువంటి విషయాల్లోని అనేది ప్రయోగాలు ఏదైనా కెమికల్స్తో ప్రయోగాలు చేసేటువంటి విషయాల్లోని ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానాధిపతి అయినటువంటి శని సప్తమ స్థానంలో ఉన్నటువంటి స్థితి సరిగ్గా లేదు ఇవాళ కాబట్టి ఆ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి మరియు ఇవాళ మీరు కార్తికేయ స్వామి యొక్క ఆరాధన లేనట్లయితే కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ముఖ్యంగా మీరు ఇవాళ ధ్యానము మరియు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మరియు టీచింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోనే కొత్తగా ఎవరైనా గురువులను కలవడము మంత్రవేత్తలను కలవడము అదేవిధంగా హయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ముందుకు వెళ్ళడం కావచ్చు తండ్రి గారి మూలంగా లేనట్లయితే గురువుల మూలంగా మీకు ఏదైనా సపోర్ట్ లభించడం కావచ్చు అదేవిధంగా మీరు వాళ్ళ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భాలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు వాళ్ళ చేసేటువంటి వ్యాపారాలలో ముఖ్యంగా ఫార్మసీ రిలేటెడ్ సంబంధించిన ఆన్లైన్ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించినటువంటిది మరియు ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా విదేశీ పెట్టుబడులు పెట్టేటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన కనుక చూసుకున్నట్లయితే మీరు ఇవాళ దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థిత రీత్యా కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ గ్రహస్థితి రీత్యా మీరు చేసేటువంటి అంటే తండ్రి గారికి సంబంధించింది లేనట్లు గవర్నమెంట్ సర్వీసెస్ చేసేటువంటివి అలాగే సామాజికంగా కొన్ని మీరు మెడికల్ రంగాల్లో ఉన్నట్లయితే కొంతమంది సామాజికంగా కొన్ని ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు ఆ రకంగా ఫ్రీ సర్వీసెస్ చేసేటువంటి వారికి మరియు ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నములు చేసేటువంటి వారికి మరియు గుళ్ళు గోపురాలు మీ గతంలో ఏదైనా సంకల్పం ఉన్నట్లయితే అటువంటి నిర్మాణం చేద్దామనేటువంటి నిర్మాణ పనులు చేపట్టేటువంటి వారికి వాళ్ళు చాలా చక్కటి యోగం కనబడుతుంది అదేవిధంగా ఏదైనా విద్యాలయాల నిర్మాణ విషయాల్లో కూడా వాళ్ళు చాలా చక్కగా ఉంది మీకు ఇవాళ ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ జాగ్రత్త వహించవలసినటువంటి సందర్భము ధన విషయంలో ప్రత్యేకంగా ధన విషయంలోని బ్యాంకు నుంచి డ్రా చేసుకుని వచ్చేటువంటి ధన విషయంలో ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల్లోని మరియు బంగారు ఆభరణాలు కొనుగోలు కానీ లేనట్లయితే తయారు చేయించుకునేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా ఉత్తమం ఇక తదుపరి తులారాసి తులారాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థిత రీత్యా గనక గమనించినట్లయితే కొత్త వ్యక్తుల్ని షార్ట్ జర్నీస్లో కలవడం మూలంగా మీకు ఇవాళ ఏదైనా సరే కొత్త ఐడియాలు రావడం కావచ్చు కొత్తగా ఏదైనా ప్రారంభించాలని వారితో ఏదైనా మాట్లాడుకోవడము అగ్రిమెంట్స్ చేసుకోవడము మరియు పార్ట్నర్స్ మీతో కలుస్తానని చెప్పి కలుస్తానని ఆఖరి నిమిషాలు వాళ్ళు మిస్ అవ్వడం కానీ ఇది సరలే మనమే సొంతంగా చేసుకుందాం అనేటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ వీటన్నిటి మూలంగా మీకు ఆ సాకరిక ఏంటంటే మీకు చాలా చక్కగా లాభాలు రావడం అనేటువంటిది కూడా కనబడుతుంది ఇవాళ అయితే మీరు కాస్త ఇవాళ ఏంటంటే ఏదైనా సరే చూడండి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కడికైనా వెళ్తే అనవసరంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం ద్వారా మనకి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల పట్ల కాస్త మీకు ఏమాత్రం అవగాహన ఉన్నా అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండడం మంచిది అదేవిధంగా ఇవాళ మీరు చేయవలసినటువంటి దేవతార్చన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థరీత్యా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవాళ మీరు కోర్టు వ్యవహారాల్లోని మరియు ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి వారికి కాంపిటీషన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఐఏఎస్ ఐపీఎస్ రిలేటెడ్ సంబంధించిన కోర్సెస్ సంబంధించి తీసుకునేటువంటి వారికి ఇవాళ చాలా చక్కగా యోగం కనబడుతుంది అయితే మీరు ఇవాళ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు కనుక ఇవాళ వ్యాపారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విషయాల్లోని మీరు కానీ మీ పార్ట్నర్స్ కానీ లేదా మీ పార్ట్నర్స్ యొక్క కుటుంబ సభ్యుల విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు కనుక ఇవాళ గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక తదుపరి ధనుర్ రాశి రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ముఖ్యంగా వైవాహిక జీవిత విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి కిడ్నీ రిలేటెడ్ సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు మరియు ఒక్కోసారి బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వారు ఇవాళ కాస్త జాగ్రత్తగా ఉంటు ఇవాళ మీరు కనుక ఏదైనా సరే కొత్తగా ప్రయోగం చేస్తూ కొన్ని చిల్డ్రన్కి నేర్పించేటువంటి విషయాలు కావచ్చు అదేవిధంగా ఏదైనా కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ఇంట్లో ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్స్ చేసుకునేటువంటి విషయాలు కావచ్చు అలాగే తండ్రి గారికి సంబంధించింది ఏదైనా ఆస్తులకు సంబంధించినవి వారికి ఏదైనా గిఫ్ట్గా ఇద్దామని మీరు ఏదైనా సరే వస్తువు కావచ్చు వాహనం కావచ్చు గృహ సంబంధించినవి ఇచ్చిపెట్టిన ప్రయత్నాలు చేయడము ఇటువంటివన్నీ కనబడుతున్నాయి ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఉంది అదేవిధంగా వాహన రంగాల్లో ఉన్నటువంటి అంటే క్యాబ్స్ అటువంటివి పెడుతూ ఉంటారు అట్లా కా క్యాబ్స్ పెట్టడం లేనట్లయితే మోటార్ వెహికల్ మీద తిరుగుతూ కూడా కొంతమంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం తత్సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంది మరియు ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ మూలంగా లాభం పొందుతూ తల్లిగారి యొక్క పలుకుబడి కావచ్చు వారు చెప్పడం మూలంగా కూడా కొన్ని విషయాల్లో మీకు పురోగతి కానివ్వండి అటువంటివన్నీ కనబడుతున్నాయి అయితే మీరు ఇవాళ కాస్త ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అందులో ముఖ్యంగా సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవుదామని సినిమా ఫీల్డ్లో కొంతమంది వ్యక్తుల్ని కలవడం ద్వారా కూడా కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ తర్వాతది మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఇక మీరు వాళ్ళు చేయవలసినటువంటి దేవత అర్చన ముఖ్యంగా ఇవాళ మీరు రాజరాజేశ్వరి అమ్మ వారి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం ఇక తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి వాళ్ళు ఉన్నటువంటి గ్రహస్థరిత్యాగన చూసినట్లయితే ముఖ్యంగా ఇవాళ మీరు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము మరియు మీరు ఎక్కడికైతే ఏ ప్రదేశానికి అయితే వెళ్తారో అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మీకు సహకరించడము మరియు ధన సంబంధించినటువంటి విషయం విషయాల్లోనే రుణ సంబంధించిన విషయంలో కొన్ని ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం ద్వారా కొంతమందితో మీరు మాట్లాడడం ద్వారా ఎప్పటి నుంచో పడుతున్నటువంటి ఇబ్బందుల ఒక ఫుల్ స్టాప్ పడ్డం అనేటువంటిది కనబడుతున్నది అలాగే ముఖ్యంగా మీరు వాళ్ళ కాస్త ఏంటంటే కుంభరాశి వారు విద్యా సంస్థలు పెట్టాలనుకునేటువంటి వారు లేనట్లయితే నూతన వస్త్రాలు కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారు ఏదైనా వాహన రంగాలకు సంబంధంగా ఏదైనా వృత్తులు అనుకునేటువంటి వారి వాళ్ళకి కాస్త మీద జాగ్రత్తగా చూసి అడుగులు వేయాలి ఇక మీరు ఇవాళ చేయవలసినటువంటి దేవతార్చన కనుక చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఇవాళ స్కందుని యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక ఆఖరిగా మీనరాశి మీనరాశి వారికి వాళ్ళు చక్కగా ధనయోగం కలగనుంది అందులో ఎటువంటి సందేహం లేదు అదేవిధంగా తండ్రి గారి నుంచి వచ్చేటువంటి భూ సంబంధమైనటువంటి నెలల వచ్చేటువంటి డబ్బులు ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి విషయాలు కాస్త ముందుకు రావడము మరియు మీరు ఏదైనా మిషనరీ రిలేటెడ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా సరే మీరు మీరు పెట్టుకోదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి కొన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని ఆఫీసర్స్ని ఆఫీసులని కన్సల్ట్ అయ్యి మీరు కనుక ట్రై చేసినట్లయితే గవర్నమెంట్ నుంచి కూడా కొంత లబ్ధి కలిగేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది ఇక మీరు ఇవాళ ముఖ్యంగా ఏంటంటే రోడ్డు దాటేటప్పుడు కానివ్వండి ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లోనే కాస్త జాగ్రత్తగా ఉంటూ లలితా సహస్రనామాల యొక్క శ్రవణము చేయండి ఇది ద్వాదశరాసు వారి యొక్క శుభ అశుభ ఫలితములు మరియు పరిహార మార్గం సర్వేజనా సుఖిన వహంతు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్